హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 1 లాక్ రూపీస్ నుంచి అప్ టు 10 లాక్స్ రూపీస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవాళ చెప్పబోయే ఈ ప్రోడక్ట్ అనేది చాలా చాలా హై డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్. సో ఇవాళ చెప్పబోయే ఈ ప్రోడక్ట్ అనేది చాలా మంది హోల్సేలర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తూ ఉంటారు, కానీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో నేను ఇవాళ చెప్పబోయేటటువంటి ఈ ప్రోడక్ట్ డైరెక్ట్గా మీరు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటి, మనం ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనేది ఓవరాల్గా మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఆ బిజినెస్ ఏంటి అంటే బాస్మతి రైస్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. ఆగండి ఆగండి, బాస్మతి రైస్ అనగానే వీడియోని స్కిప్ చేస్తారేమో. అసలు బాస్మతి రైస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, రైస్లో ఎన్ని రకాలు ఉన్నది మీకు చెప్తే షాక్ అనేది అవుతారు. ఒకసారి చూడండి, బాస్మతి రైస్ ఇందులో మళ్ళీ 1121 రైస్, సుగంధ బాస్మతి రైస్, వైట్ బాస్మతి రైస్, రా బాస్మతి రైస్, ప్రీమియం బాస్మతి రైస్, లాంగ్ బాస్మతి రైస్, పూసా గోల్డెన్ బాస్మతి రైస్, లాంగ్ వైట్ బాస్మతి రైస్, బాస్మతి రైస్, 1121 వైట్ సెల్లా రైస్, ట్రెడిషనల్ రా బాస్మతి రైస్, 1121 బ్రౌన్ బాస్మతి రైస్, ఇవే కాకుండా నాన్ బాస్మతి రైస్లో ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తుపోతే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే స్టీమ్డ్ రైస్, అరోమాటిక్ రైస్, ఆర్గానిక్ రైస్, ఖాళీ జీరా రైస్, ఇలాంటి రైసెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రైస్లో గ్రెయిన్ లెంత్ను బట్టి మనకి ప్రైజెస్ అనేది డిసైడ్ అవుతాయి. ట్రెడిషనల్ బాస్మతి రైస్ వచ్చేసి 7.3 mm మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే 1121 బాస్మతి రైస్ వచ్చేసి 8.3 నుంచి 8.5 మధ్యలో ఉంటుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి ఈ లెంత్స్ అనేది, జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అలాగే మీకు ఈ రైస్ బ్యాగ్స్ ప్యాకింగ్ని బట్టి కూడా మీకు ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ ప్యాకింగ్ విషయానికి వస్తే జూట్ బ్యాగ్లో వస్తుంది, అలాగే నాన్ వువెన్ ఫ్యాబ్రిక్ బ్యాగ్లో వస్తుంది, పౌచ్ అండ్ BOPP బ్యాగ్స్లో వస్తుంది, అలాగే PP బ్యాగ్స్లో వస్తుంది. అంతేకాకుండా జార్ అండ్ వాక్యూమ్ ప్యాకింగ్లో కూడా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ప్యాకింగ్ని బట్టి కూడా ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటుంది. అలాగే నేను చెప్పబోయే కంపెనీ అనేది ఆల్మోస్ట్ ఆల్ 1981 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ ఉంది. ఇందులో కన్వెన్షనల్ రైస్, ఆర్గానిక్ రైస్ అనేది ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. కన్వెన్షనల్ రైస్లో మీకు బాస్మతి రైస్, నాన్ బాస్మతి రైస్, సెల్లా బాస్మతి రైస్, స్టీమ్ బాస్మతి రైస్, వైట్ బాస్మతి రైస్, బ్రౌన్ బాస్మతి రైస్, బ్రోకెన్ బాస్మతి రైస్, గోల్డెన్ రైస్, రా రైస్, రౌండ్ రైస్, లాంగ్ గ్రెయిన్ రైస్, సోనా మసూరి రైస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అలాగే ఆర్గానిక్ రైస్లో ఆర్గానిక్ బాస్మతి రైస్, ఆర్గానిక్ టైప్ 3 బాస్మతి రైస్, ఆర్గానిక్ సెల్లా రైస్, ఆర్గానిక్ లాంగ్ గ్రెయిన్ రైస్, ఆర్గానిక్ బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, ఆర్గానిక్ బ్రోకెన్ బాస్మతి రైస్, ఆర్గానిక్ సోనా మసూరి రైస్, ఆర్గానిక్ రెడ్ రైస్, ఇలాగా చాలా టైప్స్ ఆఫ్ బాస్మతి రైసెస్ అనేది ఉన్నాయి. అలాగే ప్రైజెస్ విషయానికి వస్తే మీకు 1121 స్టీమ్ రైస్ వచ్చేసి పర్ కేజీ 75 రూపీస్ పడుతుంది, 1401 స్టీమ్ వచ్చేసి 72 రూపీస్ పడుతుంది, రిసార్ట్ సెల్లా 38 రూపీస్, అలాగే గోల్డెన్ సెల్లా 1121 68 రూపీస్, క్రీమీ సెల్లా 60 రూపీస్, చీప్ క్వాలిటీ సెల్లా 48 రూపీస్, దుబార్ క్వాలిటీ 43 రూపీస్. మినిమం ఆర్డర్ వచ్చేసి 500 kgs ఉంటుంది. అలాగే శాంపుల్ ఛార్జెస్ వచ్చేసి 800 రూపీస్ తీసుకుంటే, కొరియర్ ఛార్జెస్, అలాగే 4 టైప్స్ ఆఫ్ శాంపుల్స్, ఈచ్ శాంపుల్ 250 grams అనేది వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి, కంపెనీకి సంబంధించినటువంటి బాస్మతి రైస్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది కంప్లీట్గా మీకు ఇదివరకే చెప్పాను. సో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. వీళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో మీరు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ కంపెనీ దగ్గర మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మీరు చాలా తక్కువ ప్రైస్లో పర్చేస్ చేసుకొని సేల్ అనేది చేయవచ్చు. అలాగే మీకు ఇదివరకే చెప్పిన విధంగా ఒక్కసారి గమనించండి, ట్రెడిషనల్ బాస్మతి రైస్ సైజ్ వచ్చేసి 7.3 mm. ఈ విధంగా ఒక్కొక్క రైస్ టైప్ను బట్టి మీకు ఎంత లెంత్లో ఉంటుందనేది డీటెయిల్గా మెన్షన్ చేసి ఉన్నారు. సో ఆర్గానిక్, కన్వెన్షన్,
లో మీకు ఏమేమి ఉంటాయి అనేది కూడా క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఉన్నారు. లాంగ్ గ్రెయిన్ రైస్, మీడియం గ్రెయిన్ రైస్, షార్ట్ గ్రెయిన్ రైస్ అని చెప్పేసి దీంట్లో ఇచ్చున్నారు. అలాగే రైస్ బ్రాండ్స్ ఏ విధంగా ప్యాకింగ్లో ఉంటాయంటే నాన్ వువెన్ ఫ్యాబ్రిక్ బ్యాగ్స్, ఇలాగా కంప్లీట్ ప్యాకింగ్ సిస్టమ్ కూడా మీకు మెన్షన్ చేసి ఉన్నారు. అలాగే కంపెనీకి సంబంధించినటువంటి ఏ రైస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, కన్వెన్షన్ రైస్లో ఏమున్నాయి, ఆర్గానిక్ రైస్లో ఏమున్నాయి అనేది ఓవరాల్గా మీకు మెన్షన్ చేస్తున్నారు. సో కంపెనీ వచ్చేసి డైరెక్ట్గా మీకు డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 50% వచ్చి ఎక్స్పోర్ట్ అనేది చేస్తుంది, మిగిలిన 50% అనేది మన లోకల్లోనే సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ని టైప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకింగ్లో పర్చేస్ చేసుకొని మీ లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మీకు ప్రైస్ అనేది చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. కాకపోతే మీరు పర్చేస్ చేసేటటువంటి క్వాంటిటీని బేస్ చేసుకొని, అంటే బల్క్ ఆర్డర్స్ పర్చేస్ చేస్తేనే మీకు ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇన్ని టైప్స్ ఆఫ్ ప్యాకింగ్స్ ఉంటాయి. మనం కేవలం చూసే ప్యాకింగ్ అనేది ఇలా ఉంటుంది, కానీ ఎన్ని రకాలైనటువంటి ప్యాకింగ్ అనేది ఉందో ఒకసారి మీరే చూడండి. దీనిలో మీరు లూజ్గా పర్చేస్ చేసుకొని మీ లోకల్లో ప్యాకింగ్ చేస్తే అనేది కూడా ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. బాస్మతి రైస్కి ఎంత డిమాండ్ ఉంది అనేది మీకే తెలుసు. బిర్యానీలో ఎక్కువగా యూస్ చేస్తుంటారు, ఫ్రైడ్ రైస్లో యూస్ చేస్తుంటారు. ప్రతి ఒక్క బిర్యానీ షాప్లోనూ అలాగే మ్యారేజెస్లోనూ ఎక్కువగా ఈ బాస్మతి రైస్ని యూస్ చేస్తారు. ఇందులో ఈ బాస్మతి రైస్ ప్యాకింగ్ విషయానికి వస్తే ఇందులో 1 కేజీ, 2 కేజీ, 5 కేజీ, 10 కేజీ, 20 కేజీ, 25, 40, 45, 50 కేజీస్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ప్యాకింగ్ సిస్టమ్ అనేది ఇదివరకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో మీరు ఇలాగా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే ఈ బాస్మతి రైస్ని పర్చేస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. మీకు మార్జిన్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కాబట్టి మధ్యలో ఎవరూ లేరు కాబట్టి ఎక్కువ మార్జిన్ అనేది ఉంటుంది. సో ఇక మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఒక పెద్ద గోడౌన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది, అది 1000 నుంచి 2000 స్క్వేర్ ఫీట్స్ అనేది కావాల్సి వస్తుంది. ఇక లేబర్ డిపార్ట్మెంట్ సర్టిఫికెట్ అనేది తీసుకోవాలి, అలాగే GST అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది, FSSAది. సో ఇవన్నీ తీసుకొని మీరు బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. కంపెనీకి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూడండి, మీకు ఇండస్ట్రీ అనేది ఎలా ఉంది అనేది, ఎంత పెద్ద ఇండస్ట్రీ అనేది ఒకసారి మీరు చూడండి. నేను కంప్లీట్గా మీకు 360 యాంగిల్లో చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట, గోడౌను. కంపెనీకి సంబంధించినటువంటి రైసెస్ అన్నీ కూడా ఇక్కడ డంపింగ్ చేయడం జరుగుతుంది. ఇలాగే కాదు, ఇంకా చాలా గోడౌన్స్ అనేది ఉన్నాయి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి ఈ 360 వ్యూ అనేది చూపించడం జరుగుతుంది. సో కంపెనీ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి చూపించాను, అలాగే కంపెనీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఒకసారి చూడండి, ఎన్ని రకాలైనటువంటి సర్టిఫికేట్స్ అనేది ఉన్నాయో కంపెనీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్సే. సో మీరు ధైర్యంగా ఈ కంపెనీతో అటాచ్మెంట్ అయ్యి బాస్మతి రైస్ని పర్చేస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అనమాట. అలాగే కంపెనీ వచ్చేసి ISO 20 2000 2005 సర్టిఫికేట్ కూడా కలిగి ఉందన్నమాట. BRC ఫుడ్ సర్టిఫికేషన్, FSSA సర్టిఫికేషన్, ISO 20 2000 2005 HGS సర్టిఫికేషన్, USDA ఆర్గానిక్ సర్టిఫికేషన్, ఆర్గానిక్ EU సర్టిఫికేషన్, NPOP సర్టిఫికేషన్, IRAN GMP సర్టిఫికేషన్, స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ సర్టిఫికేషన్, USA FDA సర్టిఫికేషన్, ఇన్ని లైసెన్సులు కలిగి ఉందన్నమాట. ఈ కంపెనీ చాలా ఓల్డ్ కంపెనీ. సో మీకు బాస్మతి రైసే కాదు, అదర్ రైస్ కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు మ్యానుఫ్యాక్చరర్ నుంచి పర్చేస్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి, జై హింద్.